శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఎమ్మెల్యే శ్రీ బెందాలం అశోక్ బాబు ఎన్నికల నామినేషన్ అట్టహాసంగా జరిగింది. అత్యధిక సంఖ్యలో జన సైనికులు బీజేపీ టీడీపీ శ్రేణులు వెంటరాగా హ్యాట్రిక్ కొట్టే దిశగా అడుగులు వేస్తున్నానంటూ ఇచ్చాపురం తహసీల్దార్ ఆఫీసులో రిటర్నింగ్ అధికారి బి సుదర్శన్ ద్వార ఎదుట ప్రమాణం చేసి తన నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. 2014 నుండి 19 వరకు చంద్రబాబు నాయకత్వంలో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా సమపాలన జరిగిందని, 2019 వచ్చిన జగన్ అభివృద్ధిని గాలి కొదిలేసి సంక్షేమం ఏ కొద్ది మందికో చేరవేసి రాష్ట్రాన్ని దివాలా దిశగా తీసుకువెళ్లి ప్రజలపై పన్నుల భారం మోపి దుర్మార్గపు పాలన చేశారని, ప్రజలు జగన్ని గద్దె దింపేందుకు ఉత్సాహంగా ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని, మూడోసారి తాను హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని అనంతరం జరిగిన పత్రికా సమావేశం ఆయన తెలియజేశారు. గతంలో ఉన్నటువంటి అనేక సందర్భాల్లో మీ అందరికీ తెలియజేసినట్లే 2014 నుంచి 2019 వరకు ఇచ్చాపురం నియోజకవర్గానికి ఒక స్వర్ణయుగం అని మనం అనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు కంప్లీట్ చేసినటువంటి బ్రిడ్జిలు కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద తెచ్చినటువంటి కార్యక్రమాలు కానీ, అలాగే మత్స్యకారు సోదరులకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ సోదరులకు కానీ, ఇలా ప్రతి ఒక్క వర్గానికి కూడా న్యాయం చేకూరుస్తూ సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళలాగా ఆ రోజు ముందుకు తీసుకెళ్ళినటువంటి సందర్భం. మరి 2019 ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అరకొర సంక్షేమం ఇస్తూ అభివృద్ధి పూర్తిగా లేకుండా ఈ 5 సంవత్సరాలు కూడా పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలి అని ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా ముందుకొస్తున్నటువంటి పరిస్థితి. క్యాంపెయినింగ్లో మేము ఏ గ్రామంకు వెళ్ళినా, ఏ గడపకు వెళ్ళినా, ప్రతి ఒక్కరు కూడా ఎదురొచ్చి తిలకం దిద్ది మా అందరికీ హారతులకి, ఇంకా కొన్ని రోజుల్లో మాకు ఈ శని విరగడవుతుంది అని చెప్పి మాకు చెప్తుంటే చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది, చాలా ధైర్యాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా మేము అందరం కూడా ఈరోజు జనసేన అయితేనేమి, తెలుగుదేశం పార్టీ అయితేనేమి, బీజేపీ పార్టీ అయితేనేమి, ఉమ్మడిగా మేము అందరం కూడా కృషి చేస్తాం. ఖచ్చితంగా ఇచ్చాపురం నియోజకవర్గంలో మరొక్కసారి విజయకేతనం ఎగురవేసి చంద్రబాబు నాయుడు